ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అతను రాజకీయంగా యాక్టివ్ గా ఉండి ఈ రోజు ప్రజలకి అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి పక్కన పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి తద్వారా గవర్నమెంట్ ని కార్నర్ చేయాలి అనుకున్న దురుద్దేశం కలిగిన వ్యక్తిని ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో ప్రజలు కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 11 సీట్లకు ఇంకా ప్రజలు కంప్లైంట్ చేసినా కూడా ఇంకా బుద్ధి రాకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి పనుల్ని ఎలాగోలాగా దాన్ని డ్యామేజ్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రకాశం ప్యాలెస్ విషయంలో ఈ బోట్లు వదిలారంటే, అందులో 40-50 టన్నులు ఉన్న బోట్లు వాళ్ళు పంపించగలిగారంటే నిజంగా వాళ్ళ తాలూకా నాకైతే కొన్ని సందర్భాలు మాటలు కూడా రావట్లేదు. వాళ్ళు ఏ రకానికి క్రిమినల్స్ అనాలో అర్థం కాదు. చాలా మంది చూసి ఉగ్రవాదులు అంటాం, మిలిటెంట్ అంటాం, నక్సలైట్లు అంటాం, రకరకాల పేర్లు ఉపయోగిస్తాం. కానీ వీళ్ళు ఏ రకంగా చేయాలి? ఇంక దేశ ద్రోహాల కింద ఆలోచించుకోవాలి. అటు ఇటువంటి వ్యక్తులు సొసైటీలో ఉండడానికి, రాజకీయాల్లో ఉండడానికి ఎలాగో అర్హత లేదు, కనీసం సొసైటీలో ఉండేదానికి కూడా అర్హత లేదు. సీఎం కుర్చీలో కూర్చోడానికి సొంత బాబాయిని చంపించేసిన తర్వాత కూడా నోరు మెదపలేదు. తనకి తనే వేరే వాళ్ళ చేతకి అధికారులు పెట్టించుకుంటాడు, కోటి అధికారులు పెట్టించుకుంటాడు. మళ్ళా సీఎం కుర్చీలో కూర్చోడానికి గులకరాయ ఆశాలు వేశాడు. అన్ని వేసినా కూడా ఇంకా ఏమి అతను వర్కౌట్ అవ్వకపోయేసరికి ఈరోజు వచ్చిన ఫ్లడ్ సిచ్యువేషన్ని కూడా కనీసం మానవతా కోణంలో ఆలోచన చేసుకోకుండా, కనీసం అతను తరపున ఒక కుటుంబ పట్టణం కూడా తీసుకొచ్చి ఎవరికి కూడా పెట్టే పరిస్థితి లేకుండా మళ్ళా తిరిగి ఆ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చాడంటే, ఇబ్బంది పెట్టాలని చూశారంటే నిజంగా ఒకటి మాత్రం క్లియర్ అండి, ఎట్టి పరిస్థితుల్లోనే ఇలాంటి వాళ్ళ మీద చర్యలు చాలా గట్టి చర్యలు ఉంటాయి. ఎట్టి పరిస్థితులను వదిలే ప్రసక్తి లేదు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని క్షుణ్ణంగా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడైనా ఏ లీడ్ దొరికినా కూడా ఎట్టి పరిస్థితులని ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినా ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇటువంటి ఆలోచన తీరున్న జగన్మోహన్ రెడ్డి అసలు సొసైటీలో ఉండే అర్హత ఉందా? మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు అంటే మొత్తం ఎంటైర్ ఈ 10 డేస్ 11 డేస్ ఎపిసోడ్ లో నాకు తెలిసి ఒక 20 మినిట్స్ ప్రజల్లో ఉన్నాడు. సీఎం గా ఉండటం రేరే సేవ చేశాడు. 11 సీట్లు వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా హోదా కూడా కాదు, ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి కనీసం బురదలో దిగి 10 నిమిషాలు తిరిగాడు. బయటకు వచ్చి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోజుకి బయటకు వస్తే ప్రజలు ఎన్ని రకాల సహాయక చర్యలు, ఈ రోజు మీకు విషయం చెప్పాలండి, అక్కడ ఒక పక్క నుంచి సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. మళ్ళా ఈ ఉత్తరాంధ్రలోని ఫ్లడ్ సిచ్యువేషన్ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోనని ఇమీడియట్ గా నిన్న నన్ను గౌరవ సీఎం గారు ఇక్కడికి పంపించారు. ఇక్కడ పంపించి ఫ్లడ్ సిచ్యువేషన్ అది కొంచెం మానిటర్ చేసుకొని ఎలర్ట్ చేయండి అని చెప్పి నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. అదేవిధంగా ఏలూరుకి మనకి కాకినాడకి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. అంటే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, హ్యూమన్ లాస్ అవ్వకుండా చూసుకునే దానికి గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంటా ఉంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్న అతనైనా కనీసం సహాయం చేయకపోగా ఇలాంటి డిజాస్టర్స్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారంటే ఒక్కసారి ప్రజలు కూడా దీని మీద ఆలోచన చేసుకోవాలి. గవర్నమెంట్ కూడా బలంగా ఉంది, డెఫినెట్గా వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి.